फ्रेंड्स हाई वेलकम बैक टू अवर चैनल कल्पना किचन व्लॉग्स ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి బీర్వా ఆర్గనైజేషన్ అండి ఒక సిస్టర్ అడిగారు అక్క పట్టు సారీస్ ఎలా పెట్టుకోవాలి బీర్వాలో మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు ఏమైనా ఐడియాస్ చెప్పండి అని చెప్పేసి సో ఈ రోజు వచ్చేసి నేను బీర్వా ఆర్గనైజేషన్ అండి బీర్వా ఆర్గనైజేషన్ ఐడియాస్ కొని టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేశాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కల్పన కిచెన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వెంటనే గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి ఆ తర్వాత మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ALL ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి షాపింగ్ అండి మనం ఏదైనా షాపింగ్ చేయాలి అనుకున్నా శారీస్ కొనాలి అనుకున్నా ఎంత ఇంట్రెస్టింగ్ గా వెళ్తామో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఈ కలర్ ఉంది నా దగ్గర ఇలాంటి కలర్ వద్దు ఇలాంటి ఫ్యాబ్రిక్ వద్దు ఎన్ని ఆలోచనలు పెట్టుకొని మనం శారీస్ అనేవి కొనేసుకుంటాం బీర్వాలో పెట్టే బట్టలని మనం రోజు వేసుకోం కదండి అవి ఎంతసేపు ఉన్నా మనకి పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ పట్టు శారీస్ పెళ్లిళ్ళు ఫంక్షన్లు వీటికే యూజ్ అవుతాయి సో ఎప్పుడు యూజ్ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే మనకి బీర్వానే ఆప్షన్ అన్నమాట మన ఇళ్లలో ఎన్ని కబోర్డ్స్ ఉన్నా ఎన్ని షెల్ఫ్స్ ఉన్నా బీర్వాకుంటే ప్రత్యేకత దానికే ఉంటుంది బీర్వా ఆర్గనైజేషన్ లోకి వెళ్లబోయే ముందు బీర్వా అనేది ఎప్పుడే గాని తడి క్లాత్ తో కాకుండా పొడి పొడిగా ఉండే క్లాత్ తో మాత్రమే శుభ్రం చేసేసుకోండి ఆ తడి క్లాత్ తో శుభ్రం చేయడం వల్ల స్మెల్ వల్ల చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న ఫిషెస్ టైప్ లో పురుగులు వస్తాయి కదా అలాంటివి రాకుండా అనే జాగ్రత్త పడాలి అంటే పొడి క్లాత్ తో మాత్రమే శుభ్రం చేసుకోండి ఆ తర్వాత మీరు న్యూస్ పేపర్ గాని ఇంకా ఏవైనా మ్యాట్స్ గాని మనకు మ్యాట్స్ ఉంటాయి కదా అలాంటివి గాని వేసుకుంటే వేసుకుని ఆ తర్వాత మీరు క్లాతింగ్ అనేది ఆర్గనైజేషన్ చేసేసుకోండి ఆర్గనైజేషన్ అంటే మనకు ఎక్కువ కాస్ట్లీ శారీస్ ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోం కదండి వాటికంటూ ఒక ప్లేస్ లో ఆర్గనైజ్ చేసేసుకోండి అవి కూడా చాలా జాగ్రత్తగా కొంతమంది ఏం చేస్తుంటారంటే పట్టు శారీస్ అనేవి ఎప్పుడో పెళ్ళప్పుడుది అనేది పోయింది ఆ మోడల్ పోయింది ఇప్పుడు ఎవరు కట్టుకుంటారు దాన్ని అని చెప్పేసి పక్కన పెట్టేస్తుంటారు ఓల్డ్ శారీ అయినా కూడా మనం ఏదైనా కొత్త బ్లౌజ్ తో న్యూ లుక్ అనేది తెచ్చేసుకోవచ్చండి అది ఏదైనా బెనారస్ పీస్ తో గానీ లేదంటే ఏదైనా వర్క్ అని ఏదైనా డిఫరెంట్ గా శారీ అనేది వేస్ట్ చేయకుండా ఏదో ఒక విధంగా దాన్ని యూజ్ చేసేయచ్చు సో అలా అన్నమాట పట్టు శారీస్ అన్ని ఒక వైపు తర్వాత స్టిఫ్ శారీస్ అన్ని ఒక వైపు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని చూపించబోతున్నాను ఓకే మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో కూడా నాతో కామెంట్స్ లో చెప్పండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను నాకు ఏమైనా తెలియకుండా నేను ఒకవేళ ఇక్కడ ఏమైనా చెప్పకుండా మీకేమైనా తెలిసిన విషయాలు ఉంటే మీరు కూడా నాతో కామెంట్స్ లో చెప్పండి నేను తెలుసుకుంటాను ఓకే హలో బీర్వా చూసిద్దాం ఇదొచ్చేసి బీర్వా అండి బీర్వా అనేది అప్పుడెప్పుడుదో నా పెళ్ళప్పుడుది అనమాట సో ఇలా ఉంటది కింద వరకు ఉంటది అనమాట మేము చాలా వరకు ఇల్లులు మారడం వల్ల చోటలు కూడా పడిపోయింది అనమాట అక్కడక్కడ సో బీర్వా ఓపెన్ చేసేద్దాం చూసారు కదా మొత్తం నిండిపోయింది ప్యాకప్ అనమాట ఇంకా పెట్టడానికి ప్లేస్ కూడా లేదు ఆల్మోస్ట్ అండి ఎక్కువగా గమనిస్తే ప్రతి ఒక్కరింట్లో కూడా హస్బెండ్స్ కి చాలా తక్కువ బట్టలు ఉంటాయి మనకే ఎక్కువ ఉంటాయి కదా పెళ్ళప్పుడు చీరలు తర్వాత పెళ్ళి అయ్యాక తీసుకున్న చీరలు రీసెంట్ గా తీసుకున్న ఎవ్రీథింగ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను యాక్చువల్ గా మేము ఈ రూమ్ కి కొత్తగా ఈ మధ్య వచ్చాం కాబట్టి నేను ఈ మధ్య సర్దుకున్నాను కాబట్టి నీట్ గా ఉంది నేను ఎలాంటి ఆర్గనైజేషన్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ లాక్డౌన్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాం కాబట్టి సో అలాగే ఉన్నాయన్నమాట నేను వచ్చినప్పుడు సర్దుకున్నవి ఒక్కొక్కటిగా చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి ఈ రోజు చూసేయండి ఇక్కడ అన్ని కూడా పట్టు శారీసే ఉంటాయి నేను మీకు చాలా సార్లు చూపించున్నాను పల్లు వర్క్ శారీస్ అంటే మనకి ఇలా పల్లు వర్క్ కుచ్చు వర్క్ చేసి ఉంటాం కదా వీటన్నింటినీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో నేను చూపించాను కదా సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి అన్ని పల్లు వర్క్స్ కాబట్టి ఆ పళ్ళు అనేది నలిగిపోకుండా నీట్ గా ఉండడం కోసం నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట శారీస్ ని నాకు మొత్తం కూడా అసలు ఇంకా ఇక్కడ ప్లేస్ అనేది లేక ఎక్కువ హ్యాంగ్ చేసేసాను మామూలుగా అయితే చూసారు కదా ఇక్కడ కొన్ని పట్టు శారీస్ పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని శారీస్ ఇవన్నీ శారీసే సో ఇక్కడ వచ్చేసి ఇలా అన్నమాట మనకి పళ్ళు అనేది నలిగిపోకుండా నీట్ గా ఉండడం కోసం నేను ఈ విధంగా పెట్టేసుకుంటాను అనమాట కొన్ని శారీస్ అనేవి ఎక్కువ హ్యాంగర్స్ లేక ఒకవేళ హ్యాంగర్స్ ఉన్నా ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలో తెలియక నేను అన్నింటినీ కూడా ఇలా ఒక హ్యాంగర్ లో టూ శారీస్ అలా పెట్టేసుకున్నాను
చాలా మంది ఏం చేస్తుంటారంటే సారీస్ అన్ని కూడా ఏమైనా పాత పట్టు చీరలు ఉంటే వాటన్నింటినీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తారండి. వాటి వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు మడతలు తీయకపోతే అవి ఏంటంటే జరి ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా లైన్స్ లాగా అయిపోయి చిరిగిపోతుంది అన్నమాట క్లాత్. ఎప్పుడైనా మీరు కట్టుకోకపోతే కనీసం 2 మంత్స్ కి ఒకసారైనా దాన్ని రివర్స్ లో మడతబెట్టి పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి సారీ కూడా దగ్గర దగ్గర కలర్స్, ఇప్పుడు బ్లూ ఉందనుకోండి బ్లూ కలర్ పక్కన ఇంకొక బ్లూ ఇంకొక బ్లూ, ఇప్పుడు ఈ డార్క్ బ్లూ ఉంది ఇంకొక బ్లూ ఉంది, అలా దగ్గర దగ్గర కలర్స్ ని ఒకే చోట పెట్టడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాము. అరే సేమ్ కలర్ కదా అలా అనుకుంటాం అనమాట. ఎప్పుడైనా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పెట్టండి. మీరు చూసారు కదా ఇక్కడ నేను మస్టర్డ్ ఎల్లో పెట్టాను, తర్వాత బ్లూ అండ్ గ్రీన్ అండ్ పింక్ అండ్ ఎల్లో వయలెట్ రెడ్ గ్రీన్ పింక్ అలా పెట్టాను అనమాట. కొంచెం దగ్గర దగ్గర కలర్స్ గనక ఒకే చోట ఉన్నా మనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ అన్ని కూడా కొంచెం కాస్ట్లీ పట్టు శారీస్ పెట్టేసుకున్నాను. కొన్ని పెళ్ళప్పుడు నుండి కొన్ని కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదా, వాటి అన్నింటిని కూడా ఇలా హ్యాంగ్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఎక్కువగా పట్టు శారీస్ అనేవి పట్టకుండా ఆల్మోస్ట్ జాగ్రత్తగానే ఉంటాయి. నేను ఎక్కువగా అయితే బీరువాలో అప్పుడప్పుడు నాఫ్థలిన్ బాల్ అనేది ఉంటుంది కదా దాన్ని పెట్టుకుంటాను. టిష్యూ ఉంటుంది కదా నాఫ్థలిన్ బాల్, ఒక దాన్ని ఇలా తీసుకుని జస్ట్ చేతితో టచ్ చేయలేదు, జస్ట్ ఇలా నాఫ్థలిన్ బాల్ లో ఇలా ప్యాక్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. అక్కడక్కడ మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ గానీ ఒకవేళ సారీస్ అనేవి కలర్ అవ్వకుండా అలా అనేసి నేను నాఫ్థలిన్ బాల్ చుట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగా ఇక్కడ అన్ని కూడా మంచి పట్టు సారీస్ గా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ టైప్ అనమాట, అంటే 2000 బిలోలోనే ఉన్న శారీస్. ఇవన్నీ ఏంటంటే అప్పుడు టెంపుల్స్ కి వాటికి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అకేషన్స్ కి అటెండ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ అన్ని కూడా ఎలా అంటే కొన్ని స్టిఫ్ శారీస్ ఉన్నాయి, కొన్ని మాత్రం సిల్క్ ఫ్యాబ్రిక్ తర్వాత ఆర్గాన్జా తర్వాత జూట్ అలా ఉన్నాయన్నమాట. ఇలా సిల్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి ఇలాగే ఉంటాయండి, ఇంకా కదలవు మెదలవు. అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఏదైతే శారీ తీసుకున్నామో, ఇప్పుడు ఈ శారీ ఉంది కదండి, ఈ శారీని మనం చక్కగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకుంటాం కదా హ్యాంగర్ కి, ఈ విధంగా పెట్టేసిన తర్వాత మిడిల్ లో గ్యాప్స్ అనేవి రాకుండా మనకి ఫోల్డ్ అయింది అనుకోండి శారీ మనం పెట్టేటప్పుడే, ఒకవేళ ఫోల్డ్ కనుక అయింటే శారీ ఫోల్డింగ్స్ అనేవి మనం ఐరన్ చేయించి పెట్టుకుంటాము కొన్ని శారీస్, కొన్ని శారీస్ కి ఐరన్ అనేది అవసరం ఉండదు. సో మనం ఎలా అయితే పెట్టామో అదే విధంగా నీట్ గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా హ్యాంగర్ కి వేసి పెట్టుకోవడం వల్ల అవి మడతలు కూడా చెరిగిపోవండి, చాలా నీట్ గా ఉంటాయి. ఐరన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని అవసరం ఉండదు. ఇప్పుడు ఈ శారీ ఉందనుకోండి, ఇప్పుడు ఈ శారీకి ఐరన్ అనేది అవసరం లేదు, జస్ట్ మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలాగే ఉంటుంది. సో ఇలా అనమాట, మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలాగే సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. దీన్ని తీసుకెళ్లి అలా పెట్టేసాం అనుకోండి మనం ఏ ఫంక్షన్ కైనా వెళ్ళేటప్పుడు జస్ట్ తీసుకొని కట్టేసుకోవడమే. ఇక్కడ అన్ని కూడా పట్టు శారీస్ ని కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీస్ అన్నింటినీ కూడా ఇలా హ్యాంగ్ చేసి పెట్టేశాను కదా, ఇదే రోలో కింద వచ్చేసి నాకు ఇక్కడైతే ఎలాంటి ప్లేస్ లేదు, ఇక్కడ ఇంకా ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పట్టు శారీస్ కింద మాత్రం నాకు కొంచెం స్పేస్ ఉందనమాట. ఈ స్పేస్ దగ్గర నేను ఏం చేశానంటే కొన్ని స్టిఫ్ ఐటమ్ శారీస్ ఉంటాయి కదా, స్టిఫ్ ఐటమ్ ఇవన్నీ కొన్ని లెనిన్ శారీస్, ఇదొక లెనిన్ శారీ ఇదొక లెనిన్ శారీ, ఇది లెనిన్ అయితే కాదు కానీ కాస్త స్టిఫ్ శారీస్ అన్ని ఒక వైపు పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటాయి, జస్ట్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట వన్ బై వన్. ఇవన్నీ కూడా కొత్తవన్నమాట, ఇవి ఇంతవరకు కట్టలేదు, ఇవి కొత్త శారీస్. ఏంటంటే వాటిల్లో పెడితే కలిసిపోతాయి కదా, మనకి కట్టినవి కట్టనివి అనేది డిఫరెంట్ గా ఉంటే మన ఇంకా కట్టని చీరలు ఉన్నాయన్నమాట నా దగ్గర అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలా అనమాట. ఇది వచ్చేసి ఈ రో ఫస్ట్ రో వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీనికి పక్కనే హ్యాంగ్ చేసి ఇవేంటి అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా దుపట్టాస్ అండి, ఐరన్ చేసి పెట్టినవి కొన్ని ఉంటాయి కదా, ఇది ఐరన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కాకపోతే కొంచెం ఎక్కువ పొడవుగా ఉందన్నమాట సో ఇలా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా కాస్త స్టిఫ్ ఐటమ్ లాగా ఉంటాయి, కొంచెం ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. వీటన్నింటినీ కూడా ఇలా హ్యాంగ్ చేసేసాను. ఇక్కడ మనకి రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ కి నేను ఇలా హ్యాంగ్ చేసేసాను.
నెక్స్ట్ రోకి వచ్చేస్తే ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ రో, ఈ రోలో ఏంటంటే మనకి ఇక్కడ కూడా కొన్ని పట్టు శారీస్ ఉన్నాయండి. ఇవి కొంచెం తక్కువగానే కడతాను, ఎక్కువ కట్టను. ఇది రీసెంట్ గా తీసుకున్న పట్టు శారీ. ఏంటంటే దీనికి పళ్ళు అనేది హ్యాంగర్ కి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చాలు. సో ఇక్కడ కూడా కొన్ని శారీస్ ఉన్నాయి, అంటే పైన హ్యాంగ్ చేయడానికి నాకు ప్లేస్ అనేది లేక జస్ట్ ఇక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట. మంచిగా మడతబెట్టేసి చక్కగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ బాస్కెట్స్ ఏంటి అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా బ్లౌజెస్ అండి. నేను వీటి గురించి తర్వాత చెప్తాను. ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్. ఇదొక ప్లెయిన్ శారీ, ఇదొకటి 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్. ఇవేంటంటే ఎప్పుడైనా ఒకసారి కట్టుకుంటాను. మనం ప్రతిరోజు శారీస్ అనేవి కట్టుకోం కాబట్టి ఈ శారీస్ అనేవి చక్కగా ఏదైనా ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకొని కట్టేసుకుంటాను అనమాట. సో ఈ రోలో మొత్తం కూడా మనకి కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి, కొన్ని పట్టు యాడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. త్రీ సిస్టర్స్ శారీ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఈ రో వచ్చేసి ఇలా అండి. నెక్స్ట్ థర్డ్ రో వచ్చేసి కొన్ని డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేయించుకున్నవి ఉంటాయి, ఇంకా తర్వాత రెడీమేడ్ వి కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ అనేవి కొన్ని అన్ని కూడా ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారి షర్ట్స్ అనమాట, అన్ని కూడా ఐరన్ వి. నెక్స్ట్ కింద వచ్చేస్తే లెగిన్స్ అండ్ శారీ పెట్టి కోట్స్ అండ్ మా వారి ప్యాంట్స్ అనమాట. సో ఇందులో ఎక్కువగా నావే ఉంటాయి, ఎక్కువ శారీస్ ఉంటాయి మెయిన్ థింగ్. చేస్తే కొన్ని బ్యాంగిల్స్ పెట్టుకుంటాను ఇక్కడ. చాలా వరకు బీరువాలో అయితే పెట్టను, ఎందుకంటే మనకి స్పేస్ బట్టలకే ఉండదు, ఇంకా తర్వాత బ్యాంగిల్స్కి ఏం పెట్టుకుంటాం కదా. సో ఇలా బ్యాంగిల్స్ కొన్ని మాత్రమే ఇలా పెట్టుకున్నాను, మిగిలినవన్నీ కూడా వేరే నా షెల్ఫ్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఈ బాస్కెట్స్ గురించి చూపిస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 బాస్కెట్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ అనమాట. నేను ఏం చేశానంటే కొన్ని వర్క్ బ్లౌజెస్ ని ఇలా పెట్టేసుకున్నాను, ఒక 2 బ్లౌజెస్ కింద పెట్టి న్యూస్ పేపర్ వేసేసాను ఇలా. అండ్ మళ్ళీ ఒక 2 బ్లౌజెస్, ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ కాబట్టి వీటి హ్యాంగింగ్స్ ఏంటంటే మనకి శారీస్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ హ్యాంగింగ్స్ అనేవి ఏవైనా పోగులకు పట్టేసి వీటి వల్ల చీర దారాలు ఊడిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. చాలా చిరాకేస్తుంది. నేను అందుకే ఇంకా బ్లౌజెస్ అన్నింటినీ కూడా ఇలా సపరేట్ గా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను వేసుకున్న వర్క్సే అనమాట. సో కింద 2 బ్లౌజెస్ పెట్టాను, మళ్ళీ పేపర్ వేసేసి చక్కగా మళ్ళీ బ్లౌజెస్ అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే బ్లౌజ్ కవర్స్ తర్వాత ఆన్లైన్ లో మనకి అమెజాన్ లో తర్వాత అలా దొరుకుతూ ఉంటాయి కదా, అలా ఒకవేళ మీరు ట్రై చేస్తే చేయండి. నేనైతే ప్రెసెంట్ ఇంకా ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువగా లేక నేను అవన్నీ తీసుకోలేదన్నమాట. బ్లౌజెస్ ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. బాస్కెట్ లో కూడా అంతేనండి, అన్ని కూడా ఇలా వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా. ఇవి ఏంటంటే మనకు శారీస్ కి పోగులకు వాటికి పట్టుదారాలు అనేవి పట్టి ఊడిపోతూ ఉంటాయి, అందుకు నేను ఇంకా వీటన్నింటినీ కూడా చక్కగా ఫోల్డ్ చేసి ఇలా ఇలా పేపర్ అనేది ఒకదానికొకటి టచ్ అయ్యి కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా కొంచెం మనకి పట్టు శారీ బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి ఇలా చక్కగా పెట్టేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ వర్క్స్ ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ నా బ్లౌజ్ వర్క్స్ అన్నీ కూడా నేను షేర్ చేసుకున్నానండి మీతో. సో ఈ విధంగా బ్లౌజెస్ ని నేను చక్కగా బాస్కెట్స్ లో పెట్టేసుకుంటానన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా పెట్టడం వల్ల ఈజీగా కూడా గుర్తుంటుంది, త్వరగా మనకి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఈజీగా దొరుకుతాయి, చక్కగా వేసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకి ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, శారీస్ అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయి అలా అనమాట. సో నేను వచ్చేసి నా ఐడియా ప్రకారం బ్లౌజెస్ అన్ని కూడా ఇలా పెట్టుకున్నాను. మిగిలిన బ్లౌజెస్ అన్ని ఎక్కడ పెట్టారు, శారీస్ ఇన్ని ఉన్నాయి కదా, మరి బ్లౌజెస్ అన్ని ఎక్కడ పెట్టారు అంటే మిగిలిన బ్లౌజెస్ అన్ని కూడా ఒక శారీ కవర్ పెద్దది ఉందండి నా దగ్గర, ఇంకా నేను వాటన్నింటినీ కూడా అక్కడే పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, నేను పట్టు శారీస్ అన్ని ఒకవైపు, కొంచెం ఫ్యాన్సీ టైప్, తర్వాత స్టిచ్ శారీస్, న్యూ శారీస్, మనం ఇంతవరకు కట్టనివి కొత్తవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేస్తే ఇవన్నీ కూడా కొన్ని పాత పట్టు చీరలు ఉన్నాయి, తర్వాత కొన్ని కొంచెం స్టిఫ్ ఐటమ్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజెస్ అన్ని ఇలా బాక్స్ లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్ అండి, ఇంకా డ్రెస్సెస్, టాప్స్, ఇంకా ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఏంటంటే మనం బీరువా దగ్గరికి వచ్చిన తర్వాత వెతుక్కునే అవసరం అనేది ఉండదు, ఇది ఇక్కడే ఉంది, ఎగ్జాక్ట్లీ ఇవి ఇక్కడే ఉంటాయి. ఫ్యాన్సీ శారీస్, పట్టు అన్ని అక్కడ ఉంటాయి,
అనే టెన్షన్ అనేది ఉండదు అన్నమాట. చాలా ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. నా ఆర్గనైజేషన్ బీర్వా వచ్చేసి నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను. మనం రోజు డైలీ యూజ్ చేయం కాబట్టి ఇవి ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. మనం ఏవైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అలాంటివి ఉన్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ యూజ్ చేసేస్తుంటాం కదా. ఫంక్షన్ కి వెళ్లడం రావడం, పెళ్లికి ఇది కట్టుకోవాలి, రిసెప్షన్ కి అది కట్టుకోవాలి, అలాంటి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు అలాంటివి ఏవి లేవండి కోవిడ్ వల్ల. సైలెంట్ గా చుప్ చాప్ గా ఎవరికి వాళ్ళు పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇంకా మనకి అసలు పెళ్లి జరిగిపోయేది కూడా మనకు తెలియట్లేదు. సో అలా ఉన్నాయన్నమాట ఇప్పటి రోజులు. ఇంకా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా ఆర్గనైజేషన్ ఐడియాస్ కావాలన్నా నన్ను అడగచ్చు. ఒకవేళ నేను చెప్పనివి ఏమైనా ఐడియాస్ మీకు తెలుసుంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ అనేవి నేను కూడా తీసుకుంటాను, నేను కూడా ఎలా సెట్ చేసుకోవాలో చూసుకుంటాను. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు పట్టు శారీస్ అనేవి శారీ కవర్స్ వస్తున్నాయి. ఒకవేళ మీకు హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా కనుక లేకపోతే పట్టు శారీ కవర్స్, బ్లౌజెస్ కవర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి. ఆన్లైన్ షాపింగ్ లో చక్కగా శారీ కవర్స్, బ్లౌజ్ కవర్స్ అన్ని కూడా పర్చేస్ చేసి చాలా చక్కగా పెట్టేసుకోవచ్చు అన్నమాట మీ పట్టు శారీస్ అవన్నీ కూడా. ఏంటంటే డస్ట్ వల్ల కూడా మన క్లాతింగ్ అనేది డస్ట్ వస్తా ఉంటుంది. కొన్ని కొన్ని ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి, రోడ్డుకు దగ్గరలో ఉన్న ఇళ్ళు అలా ఉంటాయి కదా, వాళ్ళకి తొందరగా డస్ట్ అనేది వచ్చేస్తుంది. మనం ఎంత క్లోజ్ చేసి ఎంత నీట్ గా పెట్టుకున్నా అది ఏదో ఒక విధంగా క్లాతింగ్ లోకి అనేది చేరిపోతూ ఉంటుంది అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు మనం కనీసం మంత్లీ వన్స్ అన్న మనం టైం అనేది కేటాయించి బీర్వాని నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, మనం చిందరవందరగా ఒక్కొక్కసారి పెట్టుకున్నా, ఒక్కొక్కసారి నీట్ గా పెట్టుకున్నా, ఏదైనా సరీస్ అనేవి అప్పుడప్పుడు మడతలు తీసి చక్కగా పెట్టేసుకున్నామంటే నీట్ గా ఉంటాయి. చూసారు కదా బీర్వాలో నా బట్టలకే సరిపోట్లేదు, ఇంకా పిల్లల బట్టలు అయితే అసలు పెట్టను ఇందులో, వాళ్ళకి నేను సపరేట్ గా పెట్టుకుంటాను. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానండి. ఇంకా ఓన్లీ క్లాతింగ్ ఏ ఉంటది, బ్యాంగిల్స్ కూడా చాలా తక్కువ. మై బ్యాంగిల్ కలెక్షన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను, అవన్నీ కూడా నేను సపరేట్ గా ఒక షెల్ఫ్ లో పెట్టేసుకుంటాను. సో నాకు తెలిసిన కొన్ని ఐడియాస్ ని మీతో షేర్ చేసుకున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.